జనసేన పార్టీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విజయవాడ ఆటో నగర్ నుంచి బందర్ వరకు ఆయన భారీ ర్యాలీగా చేరుకున్నారు. అయితే సభకు ఆలస్యం కావడంతో ఉయ్యూరు వరకు వారాహి వాహనంపై వచ్చిన ఆయన తర్వాత పోలీసుల సూచన మేరకు కారులో బందర్ చేరుకున్నారు. అనంతరం సభాస్థలి వద్ద అభిమానులకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, పేరు పేరు మిమ్మల్ని అందరినీ దయచేసి కొంచెం సహకరించమని కోరుతూ ముందుగా నందిగామ మండలం నుంచి శీలం రామారావు గారి కుటుంబం, శీలం నాగమణి గారు, నందిగామ మండలం మాగల్లు గ్రామం నుంచి ఒర్సు వెంకటనారాయణ గారి కుటుంబం, మహాలక్ష్మి గారు, అదే విధంగా వీరులపాడు మండలం నుంచి చంద్రాల విజయ గారి కుటుంబం, కాంతమ్మ చంద్రాల, కంచికచర్ల నుంచి జిన్నేపల్లి జ్వాల నరసింహారావు గారి కుటుంబం, తీర్పతమ్మ గారు, అటు తిరగండి, తిరుపతమ్మ గారు, బాబు ఇటు నుంచోమ్మా, ఇటు సైడ్ నుంచో, అదేవిధంగా వెంకటరత్నం గారి కుటుంబం, ప్రశాంతి గారు, లక్ష్మీపురం గ్రామం నుంచి గంగయ్య గారి కుటుంబం, శ్రీలక్ష్మి గారు, ఇటు చంద్రలపాడు గ్రామం నుంచి కట్టా నాగేశ్వరరావు గారి కుటుంబం, త్రిపుర గారు, సారీ కొంచెం లేట్ అయిందమ్మా, థ్యాంక్ యూ తల్లి, అదేవిధంగా ముప్పాల గ్రామం నుంచి యలమందయ్య గారి కుటుంబం, చంద్రమ్మ గారు, people.